ఒకసారి ఈ ఏది భువనగిరి యాదాద్రి భువనగిరి నియోజకవర్గాన్ని ఒకసారి పూర్తిగా అనాలిసిస్ చేస్తే, ఈ యాదాద్రి భువనగిరి నియోజకవర్గంలో మొత్తం 770,833 మంది ప్రజలు ఉన్నారు, ఏది ఓటర్లు. అందులో బీసీలు ఎంతమంది ఉన్నారంటే 485,625 మంది ఉన్నారు, ఓన్లీ బీసీలే. మొత్తం జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీలు ఎంతమంది ఉన్నారంటే 485,625 ఉంటే, ఓసీలు ఎంతమంది అప్పర్ క్యాస్ట్ కేవలం 73,000 మంది ఉన్నారు. లక్ష కూడా లేరు, 73,000 మంది ఉన్నారు. ఈ 73,000 మందిలో ఎవరెవరు ఎన్నిసార్లు అసెంబ్లీలో అడుగు పెట్టిరు అనేది ఒక్కసారి చూద్దాం. భువనగిరి కాన్స్టిట్యున్సీ అలాగే ఆలేరు కాన్స్టిట్యున్సీ రెండు ఉంటాయి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఇక్కడ ఓసీలు 23 సార్లు 1952 నుంచి 2023 వరకు ఓసీలు రెడ్డిలు దాదాపు 23 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక బీసీలు కేవలం 4 సార్లు మాత్రమే అయ్యారు. ఇక ఎస్సీ ఎస్టీలు 8 సార్లు అయ్యారు, అది ఓన్లీ ఆలేరులోనే ఎస్సీ ఎస్టీలకు ఎస్సీలకు ఛాన్స్ వచ్చింది. ఇక్కడ కేవలం 73,000 ఓట్లున్నటువంటి ఓసీ సామాజిక వర్గం నుంచి 23 మంది ఎమ్మెల్యేలు అయితే రెడ్డిలు, 485,000 మంది ఉన్నటువంటి బీసీలు 4 సార్లు అయ్యారు. 1952 నుంచి నిన్నటి వరకు లెక్క ఇది, ఇయాలటి వరకు లెక్క. సిన్స్ 1952 ద ఎలక్షన్స్ టుక్ ప్లేస్, 35 సార్లు ఎలక్షన్స్ అయినాయి ఏడా యాదాద్రి జిల్లాలో. అవుట్ ఆఫ్ 35 ఓసీలు అంటే రెడ్డిలు 23 సార్లు అండ్ బీసీలు కేవలం 4 సార్లు మాత్రమే 65% ఎమ్మెల్యే పదవులను ఓన్లీ ఓసీ కేటగిరీ వాళ్ళు రెడ్డిస్ తీసుకపోయారు, కేవలం 11% మాత్రం బీసీలకు ఇచ్చారు. 63% ఉన్నటువంటి బీసీలకు 11% దక్కింది, 9% ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ ఫార్వర్డ్ వాళ్లకు 65% ఎమ్మెల్యేలు దక్కినాయి. ఇక్కడ లోకల్ బాడీస్ విషయానికి చూస్తే లోకల్ బాడీస్ ప్రజెంట్ ఎట్లా ఉంది అడా అంటే, భువనగిరి ఆలేరు రెండు నియోజకవర్గాల్లో జెడ్పీటీసీకి సంబంధించినటువంటి వివరాలు చూస్తే 6 ఓసీలు జెడ్పీటీసీలు అయ్యారు, ఏది 6 ఓసీలు జెడ్పీటీసీలు అయ్యారు, బీసీలు కేవలం 3 ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు 3 ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే 9.4% ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్కి 63% జెడ్పీటీసీ టికెట్లు వచ్చినాయి. ఇక 63% ఉన్నటువంటి 6 సీట్లు వచ్చినాయి, 63% ఉన్నటువంటి బీసీలకు కేవలం 3 సీట్లు వచ్చినాయి. ఇగో ఇది అన్యాయం అన్నట్టు, ఇది జరిగినటువంటి అన్యాయం ఇక్కడ ఆలేరు కాన్స్టిట్యున్సీ ఆ తర్వాత భువనగిరిలో జరిగినటువంటి వ్యవహారం. అంటే కంప్లీట్గా మనకు నల్గొండ ఆ తర్వాత సూర్యాపేట ఆ తర్వాత యాదాద్రి భువనగిరి ఈ 3 జిల్లాలను తీసుకుంటే ఈ 3 జిల్లాల్లో మెజారిటీ పాపులేషన్ వచ్చేసి బీసీలు, 63% మంది బీసీలు. కానీ ఈ బీసీలకు దక్కినటువంటి ఎమ్మెల్యే సీట్లు ఏంటంటే ఒక్కటే, అంతకంటే ముందు ఒకటి కూడా లేదు, ఒక్కటే దక్కింది. పోనీ వాళ్ళ జనాభా ఏమన్నా ఎక్కువ ఉందా, పోనీ వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని గెలుస్తారు అంటే కాదు, వాళ్ళు గెలుస్తుందే బీసీల ఓట్లతోని, వాళ్ళు గెలుస్తుందే బీసీల ఓట్లతోని గెలుస్తూ ఉన్నారు. బీసీల ఓట్లతోని ఇప్పుడు రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత జెడ్పీటీసీలు వాళ్ళకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? సో ఇట్లా మొత్తం ఆలేరు అలాగే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఒక్క భువనగిరిలోనే 16 రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు, 16. ఇదే భువనగిరిలో 2 మాత్రమే బీసీలు ఎమ్మెల్యే, అది కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇగో ఇది జరిగినటువంటి మోసం ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఓవరాల్ భువనగిరిలో. ఇక మిగతా వార్తల్లోకి వెళ్ళకంటే ముందు దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి, షేర్ చేయాల్సిందిగా. బీసీల ఉద్యమం భవిష్యత్తులో ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా వచ్చినేంది, గౌడ్స్కి ఎక్కువ సీట్స్లు ఇవ్వాలి, 25 ఎమ్మెల్యేస్ కావాలి. గౌడ్లు తలుచుకుంటే 25 పెద్ద లెక్క కూడా కాదు, మీరు తలుచుకోరు కదా. ఏంది ఓట్ ఫర్ గొర్రె రాజయ్య యాజ్ ఎమ్మెల్సీ ఇన్ కరీంనగర్, నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఏరియా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నిలబడతా ఉన్నారట. మెడికల్ మాఫియా గురించి ఏనా మంత్రి కూడా పట్టించుకోవడం లేదు, ఇందులో ఎవరికైనా వాటాలు వస్తున్నాయి ఏంది అన్న, ప్రతి ఊర్లో అతిపెద్ద దందా ఈ మెడికల్ మాఫియా అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఆడి వస్తుంది కదా వాళ్ళు చెప్తా, అయితే నేను కొన్ని మెడికల్కి సంబంధించినటువంటి ఇష్యూల మీద ఇప్పటికే లెటర్లు రాసిన, సమాచారం కోసం సమాచారం ఇస్తలేరు, సమాచారం ఎట్లా తీసుకోవాలని అట్లా తీసుకుంటా.
ఇది బీసీ ఛానల్ అంటారు, మెజార్టీ ప్రజల ఛానలే ఇది, మెజార్టీ ప్రజల ఛానలే. డౌట్ ఏమని ఉంటే చూడు. మళ్ళన్న త్వరలో ఖమ్మంలో ముదిరాజ్ యువత సమావేశం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను, మీరు తప్పకుండా రావాలి. 100% వస్తా, డోంట్ వరీ. యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.